చెన్నై చారిత్రక హిస్టారికల్ సిటీ ఆఫ్ ఇండియా, బకెట్ నీళ్ళ కోసం తరసాయిస్తూ ఉంది అక్కడ, మనం సిగ్గుపడాలి, మనం తలకాయ వంచుకోవాలి సిగ్గుతోని అని చెప్పిన వారు. మొత్తం పార్లమెంట్ తిరిగి వారి దిక్కు చూసింది, లోకసభ మొత్తం తిరిగి చూసింది. ఒక తెలంగాణ ఇష్యూనో మా ఇష్యూనో కాకుండా తమిళనాడు ప్రజల నీళ్ళ సమస్యను కూడా మేము హైలైట్ చేసినాం, మాట్లాడినాం. అంటే ఇష్యూ ఏ ఇష్యూ అయినా సరే ఉండ బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా చెప్తాం, అది మా పార్టీ వైఖరి. సత్యనా సరే ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ విల్ రిమైన్ యాజ్ ఏ సెక్యులర్ పార్టీ, అది మా పార్టీ విధానం, అదే విధానంలో కొనసాగుతాం. మేము ఎన్నికలు కొన్ని గెలవచ్చు కాక, కొన్ని ఓడచ్చు కాక, దాంతో మాకు ఇబ్బంది లేదు, మేము అంటే భయపడం. కాబట్టి ఆ సెక్యులర్ విధానాలని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. అందులో ఏదో ఎల్లే ఏదో చెప్పిండు మళ్ళీ ఏదో చెప్పిండని చెప్పి కొంచెం ఎడమకపోవడు, కొంచెం కుడికిపోవడు, కొంచెం అట్లా అట్లా ఉండదు. వీ కంటిన్యూ టీఆర్ఎస్ స్టిక్స్ టు ఇట్స్ పాలసీ, బట్ ఇట్స్ సెక్యులర్ పాలసీ, దాని మీద ఉంటాం, దాని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రుల సమావేశం కూడా హైదరాబాద్లో నేనే ఏర్పాటు చేస్తాను, నేనే లీడ్ తీసుకుంటాను. ప్రాంతీయ పార్టీలు కమ్ చీఫ్ మినిస్టర్స్ మీటింగు హైదరాబాద్లో రాబోయే నెల రోజులలో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం, మేము వాయిస్ చేస్తాం. అవసరమైతే 10 లక్షల మందితో మీటింగ్ కూడా పెడతాం ఈ విషయంలో, దీన్ని అపోజ్ చేస్తూ అంత దూరం తీసుకెళ్తాం. దేశంలో ప్రజల మూడెట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపాలి. కాబట్టి వి విల్ ఛాంపియన్ దట్ కాజ్. అది ఒక ముస్లింల సమస్య అనుకుంటున్నారు కాదు. ఒక సిక్కు మిత్రుని ఇంటర్వ్యూ చూసాను, వాళ్ళందరూ ఆ పిల్లలు జామియా మిలియాలో విద్యార్థులు చేస్తే వాళ్ళకు పోయి అన్నం పెడుతున్నారు, లంగర్ పెట్టి రోటీలు పెడుతున్నారు. మీకేం బాధనాయని ఒక విలేకరు అడిగాడు, మీరెందుకు పెడుతున్నారు భోజనమంటే, అది ఇలా ముస్లింలు పక్క పెడితే రేపు సిక్కులను పక్క పెడతా అంటారు, ఎల్లుండి పారిశ్రమం పక్క పెడతా అంటారు, అవతల నుండి ఇంకోటి దీనికి లిమిట్ అయితే అని అడిగిండి ఆయన సర్దార్జీ. అంటే ఇట్లా ఎంతో మందిలో ఒక రకమైనటువంటి అపోహలు రేకెత్తా ఉంది. ఇది ఎంత ఇస్తా, ఎందుకు మంచిది ఇది? మంచిగా అన్నదమ్ములా కలిసిన దేశంలో శాంతంగా ఇప్పుడు ఏరే సమస్యలు లేవా? నిరుద్యోగం పరిస్థితి, పైసలు రావు, రాష్ట్రాలకు బకాయిలు రావు, చక్కదనం లేదు. ఒకటి ఓ రైతుల సమస్య కాదు, మన సమస్య కాదు, ఇదే ఇదేం సమస్య? ఇలా ఇంగ్లీష్ అయినా మాట్లాడితే స్టేట్మెంట్ చూసి ప్రామిస్ నాకు చాలా దుఃఖం కలిగింది, ఇలా చాలా బాధపడ్డా నేను. ఇది చాలా దుర్మార్గం, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట నాశనమవుతుంది ఈ పాలసీతోని ఇంటర్నేషనల్ మార్కెట్లో అని చెప్పి జార్జ్ సోరోస్ అనేవాడు ఇలా ఇస్తే నేను అది మర్చిపెట్టినాడు. నేను మర్చిపోయిన తెద్దామనుకున్న విలేకరుల సమావేశం చూపెడదామని భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాను నేను. చాలా తప్పది, దేశానికి ఏ రకంగా కూడా ఇయ్యలకి మనం ఇండియా మనం ఏదో మాట, నిన్న ఎలక్షన్ కూడా పనిచేసి బీజేపీ ఏం మాట్లాడతారు వాళ్ళు? ఒక రీతి లేదు, తిరిగి మాటలు ఒక రీతి లేదు, రివాయి లేదు, ఇక మాట్లాడతారు వాళ్ళకి. అట్లా నాకు అర్థం కాదు. మన దగ్గర మతకాలలో 100 మాట్లాడి రాలే, మనం చూడలేదు, మనంత సాక్షరం కాదా? మేము కంట్రోల్ చేసినప్పుడు ఆరేనో నుంచి ఎప్పుడు సీమ చిట్టుకోమంటలేదు. ఇంకా భయంకరంలో తిక్కమడ కొడుకులు దానుకున్నారు, ఇద్దరు ముగ్గురు దానుకున్నారు, దానికి పేద సోషల్ మీడియా దానికి వీడియోలో పెట్టి చూపించడు, మనం చూపించు కదా, ఇదా దీని మీద ఓట్ల శవాలు అక్కడ తేలాడేరుకున్నట్టు. ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి, మేలు చేయాలి, పేదల కడుపు నింపాలి, నీళ్లతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి, అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలి దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్ పోయిన దాని వాల్యూ కాదా? మీ హిందూ ముస్లిం ఇప్పుడు విపత్తులు అయితే కదా నీగా గబే బొమ్మలు కదా దిక్కుమాలని సోషల్ మీడియా పెడతారు ఒకటి ఏదో క్రైస్తవులు క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు, ఇక ఇదే సమస్యన. అదే దంత పెట్టి మన ఎలక్షన్ల దుర్మార్గమైన ప్రచారం. అసదుద్దీన్ గడ్డం కొరికిచ్చాడు నాకు అత్తరాట ఆయన, ఇది అవ పద్ధతి నాకు అర్థం కదా. ఇదో ఎంపీ మాట్లాడే మా, ఇదో జాతీయ పార్టీ ముఖ్యమంత్రి ముక్కు పోతారా? ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్, మోరల్ వాల్యూస్? కోద్దామా? కోసలేశ్వరు చేస్తే మరి మేము 40 లక్షలు నశంలో రారు, మా క్యాడరే 60 లక్షలు, మాకు పడ్డ ఓట్లు ఇలా ఆల్మోస్ట్ 52%. నీ పడ్డ పర్సెంట్ ఎంత, నీ బతికెంత, నీ కథ ఎంత? ఇదేనా మాట్లాడు, మాట్లాడితే గది గదే పద ముక్కులు కోసుడు గదే విధానం అనుకుంటే మరి మేము కోసలు పెడితే ఉంటావాను? అది పద్ధతేనా అది? గీ చిల్లర గీ బిటి మీద గీ టెంప్టేషన్ పోయింది కదా మొన్న, ఏమైంది? ఓ ఇక ఆకాశం అంతా రామ మందిర్ కడతాం, ఇది కడతాం, అది కడతాం అని జార్ఖండ్ నరక అయితే లెంకరపడ్డది. ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా, ఓడినక ఓటి వరుసవాటి పోతుంది. రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నారు, ఎవరిని అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలుతాడని చెప్తాను ఢిల్లీలో, పిచ్చోని అడితే కూడా. ఎందుకు తెచ్చుకుంటున్న పరిస్థితి, ఎందుకు తెచ్చుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్లో? అందుకే మేము అంటున్నాం, దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం. మనం చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా, నచ్చలేవా, మంచింది, దాన్ని తప్పుపోతున్నామా, సవరించుకోవాలి. ఎవరి కోసం ఉన్నామండి మనం? ఏదో మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం.
దానిపై ఫార్స్ ప్రెస్టేజ్ ఎందుకు మనకు నాకు అర్థం కాదు డెమోక్రసీలో.